రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యేలను మారుస్తుంది కానీ మార్చాల్సింది జగన్ ని అన్నారు సో రెండు వేల ఇరవై నాలుగు కి సంబంధించిన ఈ విషయంలో అయితే ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్ స్టేట్ గా ఉండేది ఇప్పుడు సీఎం జగన్ పాలనలో ఏపీకి రావాలంటే ఐఏఎస్ లు ఐపీఎస్ లే భయపడుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ విషయం గురించి చెప్పారు యువగడ ముగింపు సభలో పాల్గొన్న పవన్ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు జగన్ ను కాంగ్రెస్ నేతలు జైల్లో పెడితే ఆ చంద్రబాబు చంద్రబాబుపై చూపించారని ఆరోపించారు ప్రస్తుతం వాళ్ళకి సంబంధించినటువంటి సక్సెస్ఫుల్ యాత్ర గురించి టీడీపీ అలాగే జనసేన కూటమికి సంబంధించిన రాబోయే పొత్తుల గురించి అలాగే సీట్ల సర్దుబాట్ల గురించి అలాగే ఎన్నికలకి సంబంధించినటువంటి పూర్వ కార్యాచరణను రాబోయే భవిష్యత్తు కార్యాచరణను డిస్కస్ చేసి ఈ సభను ఎంతో సక్సెస్ఫుల్ గా చేశారు ఇదంతా కూడా నిజంగా తట్టుకోలేనటువంటి కొంతమంది దుండగులు మరి జనసేన తెలుగుదేశం పార్టీ యువగళం సభకు విచ్చేసిన జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీమతి రజనీ గారు సభ తర్వాత తిరిగి వెళ్తుండగా మార్గ దారిలో ఆమెను పోలీస్ యూనిఫామ్ లో ఉన్న ఆరుగురు దుండగులు చెప్పరాని అసభ్య పదజాలంతో దూషించడమే కాదు ఆమె సెల్ ఫోన్ లాక్కుని ఆమెపై బలాత్కారం చేయబోయారట ఇంతలో జనసేన కార్యకర్తలు అటువైపుగా రావడంతో దుండగులు బైక్లో పారిపోయారు ఈ విషయాన్ని మరి ఈ రోజున జనసేన పార్టీ ఉమ్మడి రాష్ట్ర లీగల్ సెల్ చైర్మన్ శ్రీ ఈవెన సాంబశివ ప్రతాప్ గారు విజయనగరం లీగల్ సెల్ అధ్యక్షులు సనక సుబ్రహ్మణ్యం గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే బాధితురాలతో డిఎస్పీ గారిని కూడా కలిసి దుర్ఘటన గురించి చెప్పడం జరిగింది దోషులను వెంటనే గుర్తించి తగిన చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడమైంది కార్యక్రమంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి గారు మరియు విజయనగరం జిల్లా జనసేన నాయకులు వీర మహిళలు జన సైనికులు పాల్గొన్నారు ఇది నిజంగా అరాచకం పోలీస్ యూనిఫామ్ లో ఉండి ఇలాంటి దారుణానికి మరి తలపడ్డం ఎంతవరకు సమంజసం ఏ మరి జనసేన పార్టీకి మహిళలు రాకూడదని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం ఏది చేస్తున్నారా మరి దీనిపై జనసేనానికి సంబంధించిన విషయాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది